ఫ్రెండ్స్ ఇది వన్ ప్లస్ 11 ఇది కొద్దిగా డిఫరెంట్ వీడియో. నార్మల్గా మన ఛానల్లో మీరు ఎన్నో కెమెరా రివ్యూస్ చూసుంటారు, కాకపోతే ఒక ఫోటోగ్రాఫర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు మీరు కెమెరా రివ్యూ చూస్తుంటారు. ఏదో నేను మనం నా ఫోటోలు తీసుకొని చూపిస్తూ ఉంటాం, కానీ మనం కెమెరాని యూజ్ చేస్తే ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు. సో ఇది చాలా బాగుంటుంది వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇట్లాంటి వీడియోస్ మళ్ళీ ఫ్యూచర్లో మనం ఒకవేళ మంచి కెమెరా ఫోన్స్ ఉంటే ప్లాన్ చేద్దామా, మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫోన్ వచ్చేసరికి నాది కాదు, మా డాంగ్లీ ఇది. డాంగ్లీ మీకు తెలిసింది, ఎప్పుడో నా దగ్గర వచ్చి 1 ఇయర్ పనిచేశాడు. తర్వాత నన్ను ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ కోర్స్ చేయాలని చెప్పేసి వెళ్ళిపోయాడు. 1.5 ఇయర్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చాడు నా దగ్గరికి. సో వచ్చిన తర్వాత ఈ ఫోన్ ఇచ్చాను, OnePlus 60 వాడుతున్నాడు వాడు, OnePlus 11 ఇచ్చాను వాడుకోమని చెప్పేసి చాలా ఫొటోస్ తీసాడు, అవన్నీ చూపించాడు నాకు. చాలా బాగున్నాయి ఫొటోస్ చూస్తుంటే, చాలా హ్యాపీ అనిపించింది నాకు. సో ఇవి మీకు షేర్ చేయాలి. ఈ టోటల్ వీడియో క్రెడిట్ డాంగ్లీకి వెళ్తుంది, అండ్ వాడికి హెల్ప్ చేసింది వంశీ, వీళ్ళిద్దరికి ఇస్తే నేనైతే ఏం క్రెడిట్ తీసుకోండి, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను థింగ్స్ అంతే. అండ్ దీనిలో నాకు OnePlus 11 వీళ్ళు యూజ్ చేస్తుంది, వీడియో యూజ్ చేస్తుంది OnePlus 11. దీనిలో మనం నార్మల్ ఫొటోస్ తీస్తూ ఉంటాం, నార్మల్ కొన్ని శాంపుల్స్, నార్మల్ ఫొటోస్ కానీ వైడ్ యాంగిల్ కానీ ఇట్లాంటి ఫొటోస్ మనం తీస్తూనే ఉంటాం. సో ఇది హెసల్బెట్ పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి మీకు హెసల్బెట్ కలర్ సైన్స్ కూడా ఉంటుంది దీనిలో మీకు. సో మీకు కలర్స్ కూడా బాగుంటాయి, న్యాచురల్ కలర్స్ అయితే వస్తూ ఉంటాయి, ఫొటోస్ బాగానే వస్తాయి ఇంతవరకు మనకు తెలిసింది. కాకపోతే మిగతా ఫీచర్స్ ఉంటాయి కదా, బ్లాక్ అండ్ వైట్ కానీ ఇట్లాంటి ఫీచర్స్ ఇప్పుడు మనం అంత యూజ్ చేయలేదు. సో మనం నార్మల్ దీనిలో కెమెరా మనకి మెయిన్ 50 MP 32 MP టెలిఫోటో 48 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. సో ఈ ఏదైతే మనకి టెలిఫోటో 32 MP ఉంది, 2x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. ఈ 2x ఏదైతే ఫొటోస్ తీస్తున్నారో, ఇది మనకి బ్లాక్ అండ్ వైట్ కానీ లేకపోతే నార్మల్ ఫొటోస్ కానీ అండ్ పోర్ట్రేట్ షాట్స్ కానీ చాలా బాగా వస్తుంది. ముఖ్యంగా బ్లాక్ అండ్ వైట్ ఈ ఫోటో ఒకటి చూపిస్తాను చూడండి, నేను చెప్తాను మీకు అర్థమైతే. ఈ ఫోటో చూడండి, ఇప్పుడు ఈ కెమెరాలో వీటి తీసిన వాటిలో నాకు బెస్ట్ ఫోటో అనిపించింది మాత్రం ఈ ఫోటో. సో అవ్వచ్చే మన వాళ్ళని అడుగుతుందన్నమాట డబ్బులు ఇవ్వమని. మన వాళ్ళు ఫోటో తీసి టిఫిన్ పెట్టించి వచ్చారనమాట, దోశలు ఇడ్లీలు పెట్టించి వచ్చారు. ఓకే, ఫోటో మాత్రం సూపర్ చాలా బాగుంది. అండ్ ఇంకొకటి బయట చూడొచ్చు, రిక్షాలో పడుకొని ఒక రిక్షా ఆయన ఆయన ఫొటోస్ కానీ, అసలు ఫ్రేమింగ్ ఫోటోగ్రఫీ అంటే అదే అనమాట. మనం నేర్చుకున్నారు కదా ఫోటోగ్రఫీ, సో ఫ్రేమింగ్ కానీ చూడడానికి మనకి చాలా బాగా అనిపించినాయి. కలర్ కూడా మీరు నార్మల్గా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, నార్మల్ ఫోటో చూడొచ్చు. బ్యానర్ కడుతున్నాడు మన తాత, బ్యానర్ కడుతున్నప్పుడు ఇది కలర్ ఫోటో, ఇది వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్. సో చాలా బాగున్నాయి ఫొటోస్ అయితే మాత్రం. యూజ్ చేస్తే కెమెరాను మనం ఉన్న ఫీచర్స్ యూజ్ చేస్తే మనకి ఎలా తీసుకోవచ్చు, మనం నార్మల్ కెమెరా అంటే నార్మల్ ఫోటోలు తీసుకుంటూ ఉంటాం కానీ ఒకసారి మీ కెమెరా ఏదైనా ఫోన్ అవ్వండి మీది, ఒకసారి మీ కెమెరాలో ఫీచర్స్ అన్నీ ఒకసారి చెక్ చేయండి, వాటిని యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో అప్పుడు మీకు కొద్దిగా వాటిలో మంచి ఫొటోస్ తీయగలిగితే చాలా ఆనందం వేస్తుంది మనసుకి. సో అది నాకు చూసినప్పుడు చాలా ఆనందం వేసింది, ఇంకా తీసినప్పుడు వాడికి ఎంత హ్యాపీ అనిపించుతో మనం ఊహించవచ్చు. సో ఇది ఈ 2x ఈ దీని గురించి. అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే ఎక్స్పాండ్ మోడ్ ఇది చూడొచ్చు, మన కొత్త సెక్రటేరియట్ అనమాట ఇది. సో మ్యాక్సిమం మొత్తం హైదరాబాద్లో తీసినవి ఇవన్నీ. సో ఇక్కడ చూడొచ్చు ఎంత బాగా వచ్చిందో ఎక్స్పాండ్ మోడ్. అండ్ దీనిలో కూడా మనం బ్లాక్ అండ్ వైట్ తీసుకోవచ్చు, ఇక్కడ చూడొచ్చు బ్లాక్ అండ్ వైట్లో ఎక్స్పాండ్. ఇంకొక శాంపుల్ వచ్చేసరికి సన్ రైజ్, ఇది మన మేడ మీదకి వెళ్ళి తీస్తే ఇది వచ్చింది, అసలు చాలా బాగున్నాయి ఎక్స్పాండ్ శాంపిల్స్ అయితే. అండ్ దీనిలో మెయిన్ ఇంకొక హైలైట్ ఏంటంటే ప్రో మోడ్ ఉంటుంది కదా, ప్రతి ఫోన్లో మనకు ప్రో మోడ్ ఉంటుంది, దీనిలో హెసల్బ్లేడ్ ప్రో అని చెప్పేసి ఉంటుంది. ప్రో మోడ్లో మనం ఏం చేయొచ్చు అంటే ISO, వైట్ బ్యాలెన్స్, షట్టర్ స్పీడ్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కెమెరాలో కొద్దిగా నాలెడ్జ్ ఉంటే మీకు అవన్నీ అర్థమవుతాయి. సో వీటిని కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటే ఈ ఫోటో చూడొచ్చు, మనకి ఇది ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అప్పుడు తీసిన ఫోటో. సో ఇది చూడొచ్చు ఎంత బాగా వచ్చిందో. సో మీరు అడ్జస్ట్ చేసుకోగలిగితే మాత్రం ప్రో మోడ్ యూజ్ చేసి ఫొటోస్ తీస్తే మాత్రం ఇంత బాగా ఫొటోస్ అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ దీనిలో మీకు 3 హెసల్బెట్ ఫిల్టర్స్ కూడా ఉంటాయి, మాస్టర్ ఫిల్టర్స్ ఇవి, రేడియన్స్, సెరినిటీ, ఎమ్రాల్డ్ అని చెప్పేసి 3 ఫిల్టర్స్ అయితే ఉంటాయి. సో ఈ ఫిల్టర్స్ యూజ్ చేసినా కానీ ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసారు, ఇక్కడ చూడొచ్చు ఇది సెక్రటేరియటే, కొన్ని శాంపిల్స్ చూడొచ్చు మీకు ఎంత బాగా వచ్చినాయో అవి. అండ్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కూడా షార్ట్స్ ఇక్కడ చూడొచ్చు, ఫిల్టర్స్ వేస్తే ఈ 3 ఫిల్టర్స్ చాలా బాగున్నాయి. ఫిల్టర్స్ మనం ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు, నేచురల్గా లైట్ రూమ్లో ఎడిట్ చేస్తే మనకి ఇట్లా అయితే వస్తాయి. సో లైట్ రూమ్లో ఎడిట్ చేసుకుంటే మీకు చాలా బాగా వస్తాయి. మనం లైట్ రూమ్లో ఎడిట్ చేసిన కొన్ని ఫొటోస్ చూపిస్తాయి ఇక్కడ, మీరు చూడొచ్చు ఎడిట్ చేసినవి, ఇంతకుముందు చూపించిన మీకు మనకు నార్మల్ కెమెరాతో తీసినవి. ఎడిట్ చేస్తే ఇంకా మీకు చాలా మంచి మంచి ఫొటోస్ అయితే మీరు అంటే ఎడిటింగ్లో వస్తాయి ఇవన్నీ. దీనిలో మాత్రం మీకు నార్మల్గానే కొద్దిగా బాగానే వస్తుంది మీకు ఫిల్టర్స్ యాడ్ చేస్తే.
ఇంకా ఎఫెక్ట్స్ అయితే వస్తాయి, లైట్ రూమ్లో ఎడిట్ చేసినట్టు అది వస్తున్నాయి. ఫైనల్గా ఇంకో ఫీచర్, ఫైనల్ ఫీచర్ ఫిలిం మోడ్. ఫిలిం మోడ్ దీనిలో మీకు మనం సినిమాటిక్ ఆస్పెక్ట్ రేషియోలో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఇది నార్మల్గా ఈ ఫిలిం మోడ్లో మీరు దీనిలో కూడా ISO, షట్టర్ స్పీడ్, వైట్ బ్యాలెన్స్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చినట్టు మీరు సెట్ చేసుకొని వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనిలో ప్లస్ పాయింట్, ఎస్లాగ్లో కూడా వీడియో రికార్డ్ చేయొచ్చు. ఎస్లాగ్లో రికార్డ్ చేస్తారు తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు. ఇక మీకు ఒక శాంపుల్ చూడొచ్చు, ఎస్లాగ్ రికార్డ్ చేసిన తర్వాత ఎడిట్ చేస్తే మీకు సినిమాటిక్గా మీకు వీడియో అయితే వస్తుంది. ఎడిటింగ్లో చేయాలి ఇదంతా. ఈ ఫిలిం మోడ్ యూస్ చేసి మీరు ఒక డాక్యుమెంటరీ కూడా రికార్డ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ప్రో మోడ్లో వీడియో రికార్డ్ చేయగలిగితే దీనిలో ఎస్లాగ్ ఉంది, అది ఒక ప్లస్ పాయింట్. ఎస్లాగ్ రికార్డ్ చేసి మీరు తర్వాత ఎడిటింగ్లో మీరు సినిమాటిక్ స్కీమ్ తీసుకురావచ్చు, ఆ కలర్ స్కీమ్ చాలా బాగా తీసుకురావచ్చు. ఇవన్నీ అసలు మనం యూస్ చేయం. ఈ ఫోన్ అనే కాదు, ఏ ఫోన్లో అయినా కానీ చాలామంది ఏం చేస్తారు, నార్మల్ ఫోటోలు తీసి వదిలేస్తుంటారు. సో కొద్దిగా మీకు మంచి కెమెరా ఫోన్ ఉంటే మాత్రం, సో ఇది OnePlus 11, ఇది మీకు చాలా ఫీచర్స్ అయితే ఇప్పుడు చెప్పాం కదా, ఇవన్నీ ఫీచర్స్ ఎక్స్ట్రా ఫీచర్స్ అనమాట, మనం యూస్ చేయని ఫీచర్స్. ఇట్లాంటివి యూస్ చేస్తే మీకు ఇట్లాంటివి అయితే వస్తాయి. సో మీ ఫోన్ మీద ఏమన్నా మీరు కూడా యూస్ చేయొచ్చు. ఒకవేళ OnePlus 11 యూస్ చేస్తుంటే మాత్రం ఇవి చెక్ చేయండి, ముఖ్యంగా 2x బ్లాక్ అండ్ వైట్ చాలా బాగా వస్తున్నాయి, ఒకసారి చూడండి. సో మీరు ఏమన్నా ఫొటోస్ మంచి తీస్తే మాత్రం OnePlus కూడా ట్యాగ్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి నచ్చితే మీ ఫొటోస్ కూడా వాళ్ళు ఫీచర్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ అయితే మాత్రం వీడియో అయితే, వీడియో ఎలా అనిపించింది మీకు, కొత్తగా అనిపించింది నాకైతే మాత్రం, ఎందుకంటే ఫోటోగ్రాఫర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కెమెరా ఫోన్ యూస్ చేస్తే ఇలాంటి ఫొటోస్ తీయొచ్చు అని మీకు జస్ట్ చూపిస్తున్నా అంతే. సో ఇలాంటి వీడియో మీకు ఫ్యూచర్లో ఇలా ఇంకా కావాలి, మనకి కెమెరా ఫోన్స్ ఇంకా ఇలా నీట్గా చేద్దాం అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.